ఎలా యాక్సిడెంట్ అయింది బాబు గారు? కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా నా ముందు నుండే మీరు వెళ్ళారు. ఆ కార్ కంట్రోల్ లేకుండా వెళ్ళడం చూసి ఏదో జరుగుతుందని నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. కారు నా కంట్రోల్ తప్పి చెట్టుకు గుద్దింది, నా కాలు ఇరుక్కుపోయింది. నువ్వు వచ్చి ఉండకపోతే నేను కారులోనే ఉండిపోవాల్సి వచ్చేది. అరే బావగారు, తనకు పెద్ద దెబ్బ తగిలిందేంటి? ఉదయ్, ఏం పర్లేదు, చిన్నదే. ఇప్పుడు చిన్నదిలాగే అనిపిస్తుంది, ఆ తర్వాత అదే పెద్దదవుతుంది. ముందు హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీద్దాం, పదండి కరకండి. పర్లేదు ఉదయ్, వెళ్ళాలి బావగారు. ఇప్పుడేం కాలేదనుకుంటే ఆ తర్వాత మేజర్ ఇష్యూ అవుతుంది, ఇలా నెగ్లెక్ట్ చేయకూడదు. పదండి. కృష్ణ, మనోబావ గారికి యాక్సిడెంట్ అయింది. నువ్వు చెప్పేది? నువ్వేం కంగారు పడకమ్మా, చిన్న యాక్సిడెంటే. నేను బావగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించి తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడకు. ఎలా జరిగిందన్నయ్య? మనో గారికి ఏం కాలేదు కదా. పెద్దగా ఏమీ కాలేదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. బావగారు, హాస్పిటల్ దగ్గరలోనే ఉంది. ఏంటి కృష్ణ, మను గారికి యాక్సిడెంట్ అయిందంట అత్తయ్య. ఏమైంది, ఎలా ఉన్నాడు, వెళ్దాం పద. అత్తయ్య మీరేం కంగారు పడకండి, ఉదయనే ఫోన్ చేసి చెప్పాడు మను గారిని హాస్పిటల్లో చూపించి ఇంటికి తీసుకొస్తానన్నారు. మీరేం కంగారు పడకండి అత్తయ్య. భగవంతుడా, సింపతి కోసం నేను కొంచెం ఎక్కువగా నటించాలి. హర్ష, మనం టెన్షన్ పడతామని పెద్దగా ఏం కాలేదని చెప్పాడేమో. ఉదయ్కి ఫోన్ చేసి మనోని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాడో కనుక్కో, మనం వెళ్ళి చూద్దాం. మంచి వాళ్లకే ఇలాంటి కష్టాలు నష్టాలు ఎందుకు వస్తాయో నాకు అసలు ఏం అర్థం కాదు. వదినా, మనో చెప్పండి, మనో మనో. నాకేం కాలేదమ్మా, కంగారు పడకండి. అన్నయ్య, యాక్సిడెంట్ ఎలా జరిగిందన్నయ్య? కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. పెద్ద ప్రమాదమే తప్పిందిరా, ఇలా జరిగిందంటే ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో. నిజమే వదినా,
నరుడి దిష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయంటారు. కనుదిష్టి తగిలితే ఇలాంటివే జరుగుతాయంటారు. అదృష్టం బాగుంది, నీకేం కాలేదు బాబు. అనయ్య లోపలికి వెళ్దాంరా. ఒక నిమిషం ఆగండి. హాస్పిటల్కి వెళ్ళొచ్చిన వాళ్ళు దిష్టి తీసుకోకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు. నేను దిష్టి తీస్తాను, ఆగండి. అన్నయ్య బ్రేకులు ఫెయిల్ అయితే నువ్వెలా సేవ్ అయ్యావన్నయ్య? కారు చెట్టుకి గుద్దుకుని ఆగిపోయింది.